Hey guys, welcome back to my channel Priya Interu. So last week nenu na two videos nenu upload cheyalekapoyanu, koncham busy ga unnanu. So ee week nunchi continue ga malli upload chestanu and nenu particular ga wedding special ani enduku teesukunnanu ante ippudu ekku wedding season kada. So manam weddings meeda chesthe koncham useful ga untadi andarki ani cheppi nenu wedding special ani concept teesukunnanu. So ఈ వెడ్డింగ్ స్పెషల్లో టోటలీ 4 ఎపిసోడ్స్ చేస్తాను నేను. ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ టోటల్ 4 ఎపిసోడ్స్ చేస్తాను, అన్ని యూస్ఫుల్ అయ్యేవే. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే హౌ వి గాట్ డ్రెస్డ్ టు అన్ ఇండియన్ వెడ్డింగ్ అనమాట. అంటే మన ఇండియన్ వెడ్డింగ్ అవుట్ఫిట్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ నా సిస్టర్ మ్యారేజ్కి నేను డిజైన్ చేయించుకున్న డ్రెస్సెస్ అనమాట. సో మీకు నచ్చితే మీరు కూడా ఇదే స్టైల్లో డిజైన్ చేయించుకోండి, మీ వెడ్డింగ్స్ కానీ మీ కజిన్ వెడ్డింగ్స్ కానీ ఏదైనా కూడా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్కి నేను డిజైన్ చేయించుకున్న డ్రెస్ హాఫ్ శారీ అండి. సో ఐ షో యూ మై హాఫ్ శారీ. దిస్ వన్ ఇది ప్యూర్ పట్టు కాదు, కొంచెం హాఫ్ పట్టు టైప్ అనమాట. సో హాఫ్ పట్టు టైప్లో నేను శారీ తీసుకొని డిజైన్ చేయించుకున్నాను. నా డిజైన్స్ అన్నీ చేయించింది సిస్టర్స్ క్లోసెట్ అనే పేజ్ ఇన్స్టాగ్రామ్లో మీరు సెర్చ్ చేస్తే వస్తుందో. అలాగే నేను ఇంతకుముందు శారీస్ కూడా చేశాను, శారీస్ కూడా వాళ్ళవే అనమాట. సో ఇప్పుడు నా డిజైన్స్ ప్రతి ఒక్కటి ప్రతి ఈవెంట్కి నేను వాళ్ళకి డిజైన్ చేయించుకున్నాను. అండ్ నేను కూడా ఒక ఇది సిస్టర్స్ క్లోసెట్లో, సో నాకు ఇష్టం వచ్చినట్టు నేను కూడా చేసుకున్నాను. దిస్ ఈస్ హాఫ్ శారీ టు మై సిస్టర్స్ ఎంగేజ్మెంట్. ఇది శారీ అండ్ దీని కింద బార్డర్ నేను సపరేట్గా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. ఈ బార్డర్ వరకు ఈ శారీలో రాలేదు నాకు. సో దిస్ లెహెంగా అండ్ దీనికి నేను మొత్తం హైనెక్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. ఇది మొత్తం పర్ల్ వర్క్ అనమాట, ముత్యం వర్క్, మొత్తం ముత్యంతో సిల్వర్తో చేయించుకున్నాను. అండ్ వెనకాల కాట్ నెక్ సో ఇది కూడా మగ్గం కూడా నాకు మొత్తం వాళ్ళే చేసిచ్చేస్తారు. మగ్గం కావాలన్నా మగ్గం చేసిస్తారు, ఓన్లీ లంగా ఓన్లీ కావాలన్నా కూడా డిజైన్ చేసిస్తారు. అండ్ దుప్పట్టా నేను కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను. ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో నా పిక్చర్స్ పెట్టాను ఈ డ్రెస్సెస్ అన్నిటివి, మీరు అక్కడ కూడా ఒకసారి చూడొచ్చు. సో దిస్ ఈస్ దుప్పటా, మొత్తం కాంట్రాస్ట్ కలర్ అనమాట. సో ఇది సపరేట్గా ఉండకుండా డ్రెస్లో కలిసి ఉండాలని చెప్పి అదే బార్డర్ క్లాత్ తీసుకొని చున్నీకి అటాచ్ చేయించి ఇది మళ్ళీ సపరేట్ లేదు అనమాట. మొత్తం వాళ్ళే డిజైన్ చేశారు, మొత్తం సిస్టర్స్ క్లోసెట్ అనే వాళ్ళే నాకు డిజైన్ చేసి టోటల్ అవుట్ఫిట్ ఇచ్చేసారు, నేను మనీ పే చేసేసాను. సో దీని తర్వాత నెక్స్ట్ మీకు నా పిక్చర్స్ ప్లస్ మనీ రెండు నా ఈ టిప్ తర్వాత మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ కూడా నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను, మీకు కావాలంటే మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో ఎంగేజ్మెంట్కి హాఫ్ శారీ చేసుకున్నాను నేను. సెకండ్ వన్ మెహందీ. ఎక్కువగా అమ్మాయిల ఫంక్షన్ అంటే వెడ్డింగ్లో మెహందీ అండి. సో మెహందీకి మనం కంఫర్టబుల్గా ఉండాలి, ఎందుకంటే డ్యాన్స్ భారత్ అలాంటివి ఉంటాయి కాబట్టి డ్యాన్స్ వేయడానికి కంఫర్టబుల్గా ఉండాలి అండ్ మెహందీ కూడా కంఫర్టబుల్గా ఉండాలి. సో నేను నా సిస్టర్ మెహందీకి ఈ డ్రెస్ చాలా వెరైటీగా ఉంటుంది. యాక్చువల్లీ నాకు వాళ్ళు క్లాత్స్ చెప్పారనమాట, క్లాత్స్ అంటే మీకు ఏం క్లాత్ కావాలి వెరైటీగా కావాలని కొన్ని క్లాత్స్ నేను చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్నాక నాకు ఈ క్లాత్ ఎందుకు నచ్చింది, ఇది మొత్తం కొంచెం పీచ్ క్లాత్ అంటారు కదా, సో అలా మొత్తం పీచ్ పీచ్గా ఉంటుంది అనమాట కొంచెం. కానీ మెహందీ అంటే ఆబ్వియస్గా అందరూ గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటారు, అందులో నాకు గ్రీన్ కొంచెం డార్క్గా బాగా అనిపించింది అనమాట. సో దిస్ ఈజ్ మై మెహందీ లెహెంగా. నా సిస్టర్ వెడ్డింగ్ కాబట్టి, ఓన్ సిస్టర్ కాబట్టి నేను అన్ని ఈవెంట్స్కి గ్రాండ్గా చేయించుకున్నాను. అదే కాకుండా ఇప్పుడు ఏమైనా కజిన్స్ కానీ ఫ్రెండ్స్ వెడ్డింగ్ కానీ అలా అయితే కొంచెం మనం అవుట్ఫిట్స్ కూడా మరీ అంత గ్రాండ్గా కాకుండా షరారాస్ కానీ లేకపోతే చుడిదార్స్లో డిఫరెంట్ మోడల్స్లో కానీ అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ మై అవుట్ఫిట్ ఫర్ మై సిస్టర్ మ్యారేజ్. సో దిస్ ఈస్ ద లెహెంగా, టోటల్ లెహెంగా.
ఇది క్లాత్ అండ్ దీని మీదకి టోటల్ డిఫరెంట్గా గోల్డ్ బ్లౌజ్ అనమాట, క్రాప్ టాప్ బ్లౌజ్ ఇది. ఇవన్నీ లేస్ ఇది. ఇవన్నీ చేయాలంటే నాకు కావాల్సిన డిజైన్స్ వాళ్ళు చేసేవాళ్ళంటే చాలా టైం, నేనైతే మ్యాక్సిమం 1 మంత్ బిఫోర్ చెప్పాను వాళ్ళకి అన్ని డిజైన్స్ కానీ అన్నీ కూడా వాళ్ళకి 1 మంత్ బిఫోర్ చెప్తే మ్యారేజ్కి 1 మంత్ తర్వాత నాకు అన్నీ రెడీ చేసి ఇచ్చారు నీట్గా. సో ఇవన్నీ లేస్ అనమాట, మనం సపరేట్గా గోల్డ్ క్లాత్ తీసుకొని వాళ్ళు నాకు లేస్ అటాచ్ చేసి ఇచ్చి ఇలా వెరైటీగా బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చారు. దిస్ వన్, సో అది నా మెహందీ డ్రెస్. నెక్స్ట్ వన్ సంగీత్ అంటే ఇంకా నైట్ టైం కాబట్టి కొంచెం గ్లిట్టరింగ్గా, కొంచెం అంటే లైట్స్ ఎక్కువ ఫోకస్ అవుతాయి కాబట్టి మనం కొంచెం చమ్కీ చమ్కీగా అలా ఉంటే లుక్ చాలా బాగుంటుంది. అందులో సంగీత్కి ఎప్పుడూ లైట్ కలర్స్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే నైట్ టైం కాబట్టి ఫంక్షన్కి లైట్ కలర్స్ అది మనం కొంచెం బ్రైట్గా కనిపిస్తాం అన్నమాట ఆ నైట్ లైట్లో. సో నా సంగీత్ డ్రెస్, ఈ డ్రెస్ అయితే నన్ను ఎంతమంది అడిగారు అసలు నేను పిక్స్ పెట్టాక మాకు చెప్పండి ఎక్కడ కొన్నారు అని చెప్పి. సో ఇప్పుడు చెప్తున్నాను, సిస్టర్స్ క్లోసెట్ _1 ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళది. నాకు అన్ని అవుట్ఫిట్స్ చాలా బోరు అండి, నిజంగా మనం డ్రెస్ కొండం కాదు కానీ వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో ఇది నా సంగీత్ ఫ్రాక్ అనమాట, లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను అందరికీ లెహెంగాస్ ఎందుకులే అని. సో దిస్ వన్, ఇది సంగీత్ ఫ్రాక్ నాది, పీచ్ కలర్ లైట్ కలర్ కాబట్టి బాగుంటుంది సంగీత్ అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. సో దీని మీద ఒక ఓవర్ కోట్ వస్తుంది అనమాట, మనం డబుల్గా వాడుకోవచ్చు, ఇది ఓన్లీ లాంగ్ ఫ్రాక్గా వాడుకోవచ్చు ప్లస్ ఓవర్ కోట్ వేసుకుంటే ఇట్స్ లైక్ లెహెంగా లాగే ఉంటుంది. సంగీత్కి నాది మా సిస్టర్ది సేమ్ అవుట్ఫిట్, కొద్ది కలర్స్ వేరు, మా ఇద్దరికి చాలా బాగా నచ్చింది ఇది. దిస్ ఇస్ అవుటర్ కోట్. ఇది అవుటర్ కోట్, మనకి ఇక్కడ ఇలా థ్రెడ్ ఉంటుంది, సో మనం థ్రెడ్తో టై చేసేసుకోవచ్చు, మనకు అంటే ఫ్రాక్గా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాగ లెహెంగా లాగానే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ రిసెప్షన్ అంటే నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి మనం డిజైనర్ శారీ వేసుకోవచ్చు అండ్ అదే మళ్ళీ పట్టు శారీస్ అలా కాదండి, రిసెప్షన్ అంటే డిజైనర్ శారీస్ వేసుకోవచ్చు అండ్ నెట్టెడ్ మీద కానీ ఏమైనా మనం డిజైన్ చేయించుకున్నవి, ఆర్ ఎల్స్ ఇంకోటి లెహెంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ. కానీ నాకు అప్పుడే న్యూలీ మ్యారీడ్ ఉన్నాయన్నమాట నేను, అందుకని నాకు శారీస్ వేసుకుని నా మ్యారేజ్ అప్పుడు విసుగు పుట్టేస్తుంది. సో అందుకని నేను మా సిస్టర్ మ్యారేజ్కి ఎక్కువ డ్రెస్సెస్ ప్రిఫర్ చేశాను, శారీ ఓన్లీ వెడ్డింగ్కి కట్టుకున్నాను నేను మా సిస్టర్ మ్యారేజ్కి. సో నేను రిసెప్షన్కి కూడా లెహెంగానే తీసుకున్నాను, నా ఫేవరెట్ డ్రెస్ ఇది, చాలా బాగుంది ఆ రోజు నేను రిసెప్షన్కి. జస్ట్ ఇది క్రాప్ టాప్, ఇది కూడా క్రాప్ టాప్ లెహెంగా. సో దిస్ ఇస్ టాప్, ఇక్కడ నెక్ పార్ట్ వర్క్ మాత్రమే మనకి ఇలా స్టోన్ వర్క్ వచ్చి ఉంటుంది, మనకి నెక్ పీస్ కూడా అవసరం ఉండదు, ఓన్లీ గ్రాండ్ ఇయర్ రింగ్స్ పెట్టేసి హెయిర్ స్టైల్ చేసుకుంటే చాలు ఈ డ్రెస్ మీదకి. దిస్ ఇస్ క్రాప్ టాప్ అండ్ ప్లెయిన్ లెహెంగా, కానీ మనకి చాలా లుక్ వచ్చింది ఆ రోజు. దిస్ ఇస్ లెహెంగా. దిస్ ఇస్ మై రిసెప్షన్ డ్రెస్, మొత్తం నెట్టెడ్ నెట్ మీద కొంచెం గ్లిటరీ నెట్ అనమాట, నెట్ మీద జస్ట్ అక్కడక్కడ పర్ల్ బాల్స్ వచ్చాయి, అంతే మిగతాంతా ప్లెయిన్. సో ఈ లెహెంగా మీదకి అది క్రాప్ టాప్. దీని నాకు సింగిల్ పిక్స్ ఏం లేవు, సో నేను తర్వాత మీకు క్లిప్ తర్వాత మీకు ఫోటోస్ రెఫరెన్స్ కోసం మా హస్బెండ్తో కలిసినవి యాడ్ చేయాలి, ఎందుకంటే ఈ డ్రెస్లో నాకు సింగిల్ పిక్స్ అంతే ఏం లేవు, ఓన్లీ రిసెప్షన్కి వేసినా తర్వాత ఎప్పుడు వేసుకోలేదు. కమెంట్ చేయండి మా పేరు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో. దిస్ ఇస్ రిసెప్షన్ డ్రెస్. మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, డిజైనర్ శారీ కూడా వేసుకోవచ్చు.
ఫైనలీ వెడ్డింగ్. వెడ్డింగ్ అంటే మన క్లోజ్ వాళ్ళ వెడ్డింగ్ అంటే ఆబ్వియస్గా మనం పట్టు శారీస్ ప్రిఫర్ చేస్తాము. సో నేను కూడా సిస్టర్ మ్యారేజ్కి పట్టు శారీ తీసుకున్నాను. సో నాది ఇది రివర్స్ లో ఫోల్డ్ చేసినట్టున్నారు. సంథింగ్ రివర్స్ లో ఫోల్డ్ అయింది. పర్వాలేదు, నేను మీకు కలర్ చూపిస్తాను. ఇది మొత్తం నాది వైలెట్ కలర్ షేడ్ అండ్ ఇది పళ్ళు విత్ నాకు ఆరెంజ్ కాంబినేషన్. అవును, రివర్స్ లో ఫోల్డ్ చేశారు, నేను చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఈ ఆరెంజ్ పళ్ళు అండ్ ఆరెంజ్ పళ్ళుకి వైలెట్ కలర్ దిస్ వన్, ఈ వైలెట్ కలర్ మ్యాచింగ్ అనమాట. ఇది నా సిస్టర్స్ మ్యారేజ్. ఆ రోజు కట్టినాను, మళ్ళీ తీసి మర్చిపోయి షాపులు పెట్టేశాను. బ్లౌజ్ దిస్ వన్, నేను శారీ మెయిన్గా చూపించడం. శారీస్ ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు కొనుక్కోవచ్చు, బట్ నా మగ్గం వర్క్ చూపిద్దామని నేను చేశాను. దిస్ ఈస్ మగ్గం వర్క్ నా బ్లౌజ్కి. మొత్తం ఇలా బుటీస్ చేయించుకున్నాను, ఆరెంజ్ కలర్ బ్లౌజ్. మగ్గం వర్క్ కూడా మీకు ఏమైనా మగ్గం వర్క్స్ కావాలన్నా కూడా సిస్టర్స్ క్లోజ్ సెట్ వాళ్ళే చేసిస్తారు. వాళ్ళు మొత్తం బ్రైడల్ వర్క్స్ కానీ, లెహెంగాస్ కానీ, హాఫ్ సారీస్ కానీ, ఎనీ వెస్ట్రన్ వేర్ కానీ అన్నీ చేసిస్తారు. సో దీస్ మై బ్లౌజ్. చాలా బాగుంది ఆ రోజు వేసుకుంటే. నిజంగా మీరు పిక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు వీడియోలో నేను మీకు ఎసెన్షియల్ వెడ్డింగ్ అవుట్ఫిట్స్ అన్నీ చూపించాను, అంటే నేను డిజైన్ చేసుకున్నవి. సో మేజర్గా వెడ్డింగ్ అంటే మనకి ఇవే ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ఫంక్షన్కి నేను చేయించుకున్న అవుట్ఫిట్స్ మీకు చూపించాను. మీరు కూడా ఏమైనా అవుట్ఫిట్ మీ వెడ్డింగ్స్కి లేకపోతే మీ ఎవరైనా ఇంకెవరికైనా సజెస్ట్ చేయాలంటే ప్లీజ్ సజెస్ట్ సిస్టర్స్ క్లోసెట్ _1 ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళది. సో మీరు వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ చేస్తే they'll contact you and they'll definitely make you feel happy about your outfit. That's it for today. ఈ రోజు వెడ్డింగ్ స్పెషల్ ఎపిసోడ్ 1లో మనం ఇండియన్ వెడ్డింగ్ అవుట్ఫిట్స్ గురించి చూపించాను నేను. సో మీకు కూడా ఒకవేళ ఈ డిజైన్స్ నచ్చితే యూ కెన్ గో అండ్ ఫాలో ద ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆఫ్ సిస్టర్స్ క్లోసెట్ _1 అండ్ కాంటాక్ట్ దెమ్. సో యా, నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్లో నెక్స్ట్ డే నేను ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఏంటి యాంకరింగ్ ఫీల్స్ వస్తున్నాయి నాకు. బై బై, కీప్ స్మైలింగ్.